జనరలీ హౌస్ వైఫ్ సుహాస్ గారు ఆ మాట చెప్తున్నారు కదా స్టేజ్ మీద, మనం హౌస్ వైఫ్ అనే అందమైన భూత పదాన్ని చెప్పాము అని. అంటే మీ థాట్ లో అసలు హౌస్ వైఫ్ అంటే ఏంటి, ఒపీనియన్ ఏంటి, ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అక్కడ? సటైరికల్ గా పెట్టాను బేసిక్ గా. ఓకే, హౌస్ వైఫ్ అనే భూత పదాన్ని ఇస్తామని చెప్పి అనేసేయచ్చు, కానీ హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తామంటున్నాం. అదేదో గొప్ప బిరుదులాగా మీ ఫాదర్ ఏం చేస్తారా అంటే పలానా సోన్సు అని చెప్తా, మదర్ ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ అయిపోయింది అంతే. కానీ ఆమె చేసేవి చాలా ఉన్నాయి, దాని మీద చిన్న సెటైరికల్గా కొంచెం. ఆవిడ చాలా చేస్తారు కానీ మన రెండు పదాల్లో ఇన్ని అక్షరాల్లో అట్లా చెప్పి వదిలేస్తున్నాం. అడిగారు ఒకసారి గోపరాశ్రమణ గారు అడిగారు, ప్రశాంత్ ఓకేనా హౌస్ వైఫ్ అని భూత పదం అంటున్నావు, మరి ఎవరినంటే లేదు సార్ పర్లేదు ఏం కాదులేండి. దాని సుహాస్ గారు చెప్పడం కూడా మీరు ఏ ఫీల్ తో రాశారు అంటే అదే కొంచెం అరిచేసి గట్టిగా ఇట్లా ఇట్లా కొట్టేసిన చెప్తే ఏంది ఏంటి అని చెప్పి అంటారు. రిక్వెస్ట్ మేనర్లో చెప్తున్నాము ఆ స్పేస్లో. తను అప్పుడు రిలీజ్ అయ్యాడు, తను ఏం పట్టించుకోలేదు వాళ్ళ మదర్ని. ఆ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి తనకు అర్థమైంది వాళ్ళ మదర్ వాల్యూ ఏంటనేది. మేము ఒకరోజు కూడా అసలు ఏంటి అని నేను అడగలేదు. చివరిలో అశోక్ కుమార్ గారు ఫోన్ చేసి నేను అడుగుతున్నాను పాప వచ్చి అడుగుతున్నాను. ఆ కాన్సెప్ట్ బాగుంది. ఫైనల్గా అసలు సినిమా మొత్తం మీద ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఉంది, మనం ఆ ఒపీనియన్ కానీ లేకపోతే వాళ్ళ ఐడియాలజీని కానీ మనం గుర్తించలేదు అనే మంచి పాయింట్తో తీసుకున్నారు. ఆశీష్ విద్యార్థి గారి గురించి చెప్పండి, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వర్సటైల్ ఆర్టిస్ట్, మనం విలనిజం చూసినా కామెడీ చూసినా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ డ్రామాస్ చేస్తున్నప్పుడు చూసినా అసలు ఆయనకు ఆయనే సాటి. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఆయన తెలుగు రాదు అసలు. అదే అదే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అంటే తెలుగు రాకపోయినా కూడా ఆయన ఫీల్తో యాక్ట్ చేసేస్తారు కదా, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు సూపర్ అండి, ఆయన సెట్లో మొత్తం అసలు ఆయన వైపు అట్లా తిప్పేస్తారనమాట. అప్పటివరకు ఏదో ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయనకి, సో గోప్రో పట్టుకుని షూటింగ్ లొకేషన్లో కూడా అది ఇది అని చెప్పి చెప్తుంటారు. మేము లైటింగ్ సెటప్ చేసుకున్నాం, షార్ట్స్ అవి చూసుకుని ఉంటాము, ఆ సార్ షార్ట్ రెడీ అనగానే అట్లా ఉంటారు. రెడీ అనగానే ఒక్కసారి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అట్లా షిఫ్ట్ అయిపోతారు అన్నమాట క్యారెక్టర్లోకి. అరే ఈయన ఇప్పటివరకు వేరే మూడ్లో ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాము. సో చేంజెస్ ఉంటాయి. అండ్ నాకు వాళ్ళు అంత కంఫర్ట్ ఇచ్చారంటే రోహిణి మ్యామ్ కానీ ఆశీష్ దర్ది గారు కానీ సీనియర్స్, మేమందరం కొత్త వాళ్ళం. సుహాస్ అన్న కానీ పరిచయం తప్పితే వాళ్ళు చాలా సీనియర్స్ కదా, వాళ్ళు మాతో పాటు కలిసిపోయి అసలు రోహిణి మ్యామ్ అసలు అదే కదా ఆర్టిస్ట్. ఆవిడ పైగా నిన్న కూడా చేశారు రోహిణి మ్యామ్, నిన్న కూడా చేసి ఓటీటీలో వచ్చింది కదా జీఫైలో. సో ప్రశాంత్ కాల్స్ వస్తే నేను అన్న మళ్ళీ ఇంకా నీ గురించి అడుగుతున్నారు అందరు, కొంతమందికి నెంబర్లు ఇస్తాను పర్లేదు కదా అని చెప్పి అడుగుతుంటే అసలు ఎందుకు అడుగుతున్నారు మ్యామ్, మీరు మీకు ఇష్టం వచ్చింది చేయండి ఏం కాదు అంటే కొన్ని ఒక వీడియో ఉంది అవి పోస్ట్ చేద్దాం అనుకున్నాను మనం అప్పుడు రిహార్సల్ చేసినవి ఉన్నాయి చేయొచ్చా అని అడుగుతుంటే మీరు అడగకూడదు, మీరు హీరో మా సినిమాకి. సువాసన కూడా నాకు అదే నచ్చింది బాగా, ఆయన క్యారెక్టర్ స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఆ కథ చెప్పడానికి నేను ఎంతలా ఉపయోగపడతాను అనేది ఎక్కువ చూస్తాను అనమాట. సో రోహిణి అరే ఇనేసి మొత్తం నేను కాదురా రోహిణి మ్యామ్ రా హీరో దీనికి, అసలు అంత ఇష్టం సుహాస్ అన్నకి రోహిణి మ్యామ్ అన్న కానీ. సో అది ఇండస్ట్రీలో నిలబడాలి అనుకున్నప్పుడు ఇక సుహాస్ గారు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ చూపించారు, కొత్త తెలుగు హీరోయిన్స్, తెలుగు హీరో ఇద్దరు తెలుగు వాళ్ళు.